స్పష్టమైన ఆదేశాలు. దోపిడీ, కరప్షన్, లీగల్ యాక్టివిటీస్ కి ఎమ్మెల్యేలు కాదు కదా, ఎవరు చెప్పినా ఒప్పుకోవద్దు, సహించేది లేదు అని చెప్పి కలెక్టర్లకి, ఎస్పీకి ఎస్పీలకి ఆదేశించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటికే చెల్లింది. ఈ రోజు ప్రభుత్వాన్ని నాన్ కరప్టెడ్ ప్రభుత్వంగా తీసుకురావాలని, ప్రజల సంక్షేమ పథకాలని ప్రజలకు అందాలని చెప్పి పోతున్న ప్రభుత్వం మాది. ఏ విధంగా అంచనాలు పెంచారు, ఏ విధంగా కట్టబెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, తెలియచేస్తాం కూడా. ఏదైతే కొంత భాగం పని మిగిలి ఉంటే 60C కింద కాంట్రాక్టర్ని తీసివేసి మీ వేయకులకి కట్టబెట్టిన సంగతి, ఈ బిల్డింగ్ సంబంధించి కనీసం ప్లాన్ ఉందా? అది గవర్నమెంట్ బిల్డింగ్ అని ఇల్లీగల్ గా ఉండి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్స్ ఉంటే కూల్చివేస్తాం, దానికి సంబంధించిన ఎటువంటిది లేదు. మీరు ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని ఇల్లీగల్ బిల్డింగ్ లో ఉంటున్న గత ఎక్స్ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేస్తే కనీసం గౌరవంగా. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, పర్మిషన్ లేకపోయినా అధికార మదంతో మీరు కొట్టిన బిల్డింగ్ కాబట్టి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పి మొత్తం కలెక్టర్లు, ఈ మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడ మీటింగ్ పెట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే బిల్డింగ్ లో ఉన్నాం, ప్రక్షాళన ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నారు. అంటే తుగ్లక్ ఎవరో, తుగ్లక్ పరిపాలన ఎవరు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ఇంక జ్ఞానం, కామన్ సెన్స్ కూడా మీకు తెలియదంటే ఇంకెంతకన్నా మేము చేసేది ఏం లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఎక్కడైనా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు, ఎక్కడ కరప్షన్ తావు లేకుండా స్పష్టమైన విధానంతో పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఇది ఒక ఇల్లీగల్ బిల్డింగ్ అంతే తప్ప ఆయన సొంత అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్, ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్ కూల్చివేస్తున్నాం, ఖచ్చితంగా కూల్చివేస్తాం.